చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మధ్యలో స్కిప్ చేయొద్దు, అది గుర్తు పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్వింకిల్ గైడ్స్. నే అమ్మ, లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ అది హార్వెస్ట్ చేసుకొని వచ్చేసాను ఆల్రెడీ. పిల్లల్ని కిందికి తీసుకెళ్తే బాగా బయట చల్లగా ఉందని, సో ఎందుకు చల్ల వాతావరణాన్ని తీసుకెళ్లాలని నేను ఒక్కదాన్నే వెళ్ళి అన్నీ కట్ చేసుకొని వచ్చాను. వెజిటేబుల్స్ అన్నీ అంటే ఏమేమి ఉన్నాయో అన్నీ ఇవాళ సాంబార్ చేస్తున్నాను. సో దానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. సో వెళ్ళి గార్డెన్లో వెళ్ళి కోసుకొని వద్దామని వెళ్ళాను. సో నేను ఏమేమి కోసుకొచ్చాను అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ గార్డెన్ అయిపోయింది, ఇప్పుడు మన గార్డెన్లోకి వచ్చేసామన్నమాట. అయితే కొన్నేమో అన్నీ కోసుకొచ్చేసాను, కొన్నేమో సాంబార్కి ఎంత అవసరమో అంతే కోసుకొచ్చాను అన్నమాట. అయితే ఫస్ట్ ఏంటంటే రాడిష్, ఇంకా కూడా ఉంటే పెద్దగా అవుతాయి కానీ సాంబార్ చేద్దాం, సాంబార్లో వేద్దామని ఇవి 3 మాత్రం కోసుకొచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి రాడిష్. నెక్స్ట్ టొమాటోస్, ఇవైతే అన్నీ కోసుకొచ్చేసాను. ఇంకా కూడా ఉన్నాయి చిన్న ఈ సైజులో, ఇంకా చాలానే ఉన్నాయి కానీ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా కచ్చి టమాటాలతో. సో ఇవన్నీ కోసుకొచ్చాను అన్నమాట. నెక్స్ట్ కాకరకాయలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నాకు 2 అందినాయి, 2 కోసుకొచ్చాను. ఇంకా మిగతావి ఆయన వెళ్ళి నాకు కట్ చేసుకొని వస్తాను. ఇంకా బెండకాయలు, 4 బెండకాయలు వచ్చాయి. సాంబార్లోకి సరిపోతాయి కదా ఈ 4 చాలు. అండ్ ఇవి సీడ్స్ అయిపోయాయి, సీడ్స్ కోసం అలాగే వదిలేసాను. ఇంకా అవి ముదిరిపోయినా అలాగే వదిలేసేస్తే అవి సీడ్స్ అయిపోతూ ఉంటాయి, అవి కూడా కట్ చేసుకొని వచ్చాను అన్నమాట. ఇది సంగతి. ఇంకా ఇవన్నీ పచ్చిమిరపకాయలు దగ్గర దగ్గర 1/2 kg ఉంటాయి అనుకుంటా, ఇవన్నీ కూడా కట్ చేసుకొచ్చాను. ఆ పచ్చి టమాటాలు ఈ పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేస్తాను, బాగుంటుంది. అండ్ ఇవి రెడ్ లాంగ్ బీన్స్, ఇవి కూడా సాంబార్లో వేద్దామని తీసుకొచ్చాను. వీటి పక్కనే గోర్చికుడు మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ గోర్చికుడులు. గోర్చికుడులు ఒక 1 kg వరకు అయినాయి. వీటి పక్కనే గోర్చికుడు ఉన్నాయి, గోర్చికుడు చెట్టు మాత్రం చాలా బాగున్నాయి. వీటికి మాత్రం బాగా పేనుబంక పట్టింది, ఇంకా చాలా వచ్చినాయి కానీ ఆ పేనుబంక వచ్చినాయి అన్నీ కట్ చేసి పడేసాను, నాకు మంచిగా అనిపించలేదు అవి. ఇంకా మంచిగా ఉన్నాయి మాత్రం కట్ చేసుకొని వచ్చాను. ఈ వాటిని ఫస్ట్ షవర్ బాత్ చేయించి ఆ తర్వాత వాటికి మందు కొట్టాలి. అండ్ ఇంకా ఏంటంటే ఇది మొత్తం కొత్తిమీర, ఇదంతా సాంబార్లోకి అవసరమైనంత కొంచెమే కోసుకొని వచ్చాను. ఇంకా ఇదంతా పుదీనా, ఇది మొత్తం పుదీనా. ఇవి తులసి ఆకులు, ఇది కరివేపాకు, ఇంకా ఇవేంటంటే గోంగూరకి, గోంగూర మొక్కకి కాయలు వస్తాయి కదా, ఆ కాయలు కోసుకొచ్చాను. ఈ మధ్య ఒక వీడియో చూశాను, వీటితోటి జామ్ చేయొచ్చంట, చూద్దాము ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేసి చూద్దాం. మన చెట్టుకి చాలా వచ్చాయి, చాలా అంటే ఇన్నలే, కొన్ని చాలా తక్కువ అవుతుంది, బట్ ఇవేందో మనం ఒకసారి ట్రై చేద్దాం. వీటితోటి జామ్ చేసి చూద్దాము, వీలైతే చేసేటప్పుడు వీడియో తీస్తాను.
వీలైతే. ఇంకా ఈ టమాటాలతో పచ్చిమిరపకాయలతోటి కూడా పచ్చడి వీలైతే చేసేటప్పుడు వీడియో తీస్తాను. అదే ఫ్రెండ్స్, ఇవాళ మన చిన్న గార్డెన్లో వచ్చిన కొన్ని వెజిటేబుల్స్. ఇంకా సాంబార్కి ఎంత అవసరమో అంతే కోసుకొచ్చాను కొన్ని. ఇంకా ఆకుకూరలు, మెంతము, కొత్తిమీర ఇవన్నీ ఇంకా ఏం కోసుకురాలేదు, ఎంత అవసరమో అంతే కోసుకొని వచ్చాను. కాకరకాయ కూడా ఇంకా చాలా అందలేదు, పైన పైన ఉన్నాయి. నాకు రెండే అందితే ఆ రెండే కట్ చేసుకొని వచ్చాను. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.